దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, అదేవిధంగా 14వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు లోకములోనికి వచ్చెను అని ఆయనను గురించి రాయబడింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చెనను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అని పౌలు భక్తుడు పలికాడు. యేసు ప్రభువారు పాపులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు, నశించిన దానిని వెదకి రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు. మనిషి దేవుణ్ణి కనుగొనడానికి చేసే అన్వేషణను మతం అని అంటాం. మనిషి తన జ్ఞాన వివేకాలతో, తన శక్తి సామర్థ్యాలతో దేవుణ్ణి కనుగొనడానికి చేసే ప్రయత్నాన్నే మతం అని అంటాం. క్రైస్తవ్యం అలాంటిది కాదు. మనిషి దేవుణ్ణి వెతకడం మతం, కానీ దేవుడే మనిషిని వెతుకుతూ వచ్చి తనను తాను ప్రత్యక్షపరచుకోవడం క్రైస్తవ్యం. యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి తన మహిమను బయలుపరిచాడు. యేసే మనల్ని వెతుకుతూ ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనే మనల్ని వెదకి రక్షించినవాడు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకుంటిని అని తన శిష్యులతో చెప్పాడు. ఆయనే వెదకి రక్షించేవాడు. చెట్టు క్రింద ఉన్న నతనయేలును, చెట్టు పైన ఉన్న జక్కయ్యను, చెట్ల మధ్య దాక్కుని ఉన్న ఆదాము హవ్వలను ఆయనే వెదకి రక్షించాడు. వారు ఈయనను వెదకలేదు. పాపిని వెతుక్కుంటూ పరిశుద్ధుడు వచ్చాడు. మనిషి తన శక్తియుక్తులతో, తన జ్ఞాన వివేకాలతో, తన ప్రజ్ఞా పాఠవాలతో దేవుణ్ణి కనుక్కోవడం అంటే అది అసాధ్యమైన విషయం. సముద్రాన్ని తీసుకొని వచ్చి ఒక చెంబులో పెట్టినట్లుగా ఉంటుంది. మనిషి తన మానవ జ్ఞానంతో దేవుణ్ణి కనుగొన్నాను అని చెప్పటం అది అవివేకం. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి తన జ్ఞానంతో దేవుణ్ణి కనుగొన్నాను అని చెప్తాడో అప్పుడు మనిషి మెదడు కన్నా దేవుడు చిన్నవాడైపోతాడు. సముద్రం ఒక గ్లాసులో పట్టదు కదా, అది అసాధ్యం. దేవుడే తనను తాను బయలుపరుచుకోవాలి. ఎంత ప్రయత్నించి చీమ మనిషిని తెలుసుకుంటుంది? అచ్చం అలానే, ఎంత ప్రయత్నించినా మనిషి దేవుణ్ణి తెలుసుకోలేడు. దేవుడే భూమి మీదకి రావాలి, దేవుడే నరవతారిగా భూమి మీదకి రావాలి. మీరు గమనించండి, పాత నిబంధన ఆది కాండం అనేది మనిషి దేవుని స్వరూపము, దేవుని పోలికలో సృజించబడటంతో ప్రారంభమవుతుంది. క్రొత్త నిబంధన దేవుడే మనిషి పోలికలో పుట్టడంతో ప్రారంభమవుతుంది. మీకు అర్థమైందా? పాత నిబంధన ప్రారంభమేమో మనిషి దేవుని పోలిక, దేవుని స్వరూపములో జన్మించడం మనం చూస్తాం. పాత నిబంధన ప్రారంభములో మనం అలా చూస్తాం. కొత్త నిబంధన ప్రారంభములో దేవుడే మనిషిగా భూమి మీదకి రావడం చూస్తాం. ఆయనే మనిషిని వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చాడు. ఆయన వెతికి మనల్ని రక్షించాడు. మనల్ని మనం రక్షించుకోలేము, మనల్ని మనం ఎంత మాత్రం రక్షణలోకి నడిపించుకోలేము. దేవుని కృప. యోహాను యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతూ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆదియందు వాక్యముండెను అన్నాడు. మత్తయి, మార్కు, లూకా యేసు ప్రభు వారి జీవితాన్ని బెత్లెహేము నుండి ప్రారంభించారు. మత్తయి కొంచెం ముందుకెళ్ళి అబ్రహాము నుంచి మొదలు పెట్టాడు. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అన్నాడు. ఈ ముగ్గురు కూడా యేసు ప్రభు వారి జీవితాన్ని భూమి మీద నుంచి ప్రారంభించారు. కానీ యోహాను యేసు ప్రభు వారి జీవితాన్ని నిత్యత్వం నుండి ప్రారంభించాడు. అసలు ఆయన ఉనికిని
తెలియజేశాడు. బెతలహేము, కల్వరి, పునరుద్ధానం, తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడు అవ్వడం, ఇది ముగ్గురు సువార్తికుల క్రమం. యోహాను యేసు ప్రభును తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారునిగా మనకు పరిచయం చేసి మరలా తండ్రి కుడి పార్శ్వమున మనకు చూపిస్తాడు. యోహాను యేసు ప్రభువారి యొక్క అసలైన స్థితిని చెప్పాడు. యేసు ప్రభువారి యొక్క అసలైన స్థితిని చెప్పాడు ఆయన. మిగతా ముగ్గురు సువార్థికులు కూడా యేసు ప్రభువారు చేసిన సూచక్రియలను ప్రస్తావించారు, రాశారు. కానీ యోహాను మాత్రం యేసు ప్రభువారు చేసిన సూచక్రియల్లోని అంతరార్థాన్ని రాశాడు. అంతరార్థాన్ని రాశాడు ఆయన. ఉదాహరణకు 5 రొట్టెలు 2 చిన్న చేపల అద్భుతం అనేది 4 సువార్తల్లో రాయబడింది. 4 సువార్తల్లోనూ రాయబడిన ఏకైక అద్భుత సూచక క్రియ అది. మిగతా సువార్తికులు మత్తయి, మార్కు, లోక 3 కూడా అద్భుతాన్ని లిఖించారు. కానీ యోహాను ఆ అద్భుతములో దాగి ఉన్నటువంటి పరమార్థాన్ని, ఆ అద్భుతం యేసు ప్రభువారు చేయడంలో ఉన్నటువంటి ఆయన మనసును మనకు బయలుపరిచాడు. యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత అందులో దాగి ఉన్న పరమార్థాన్ని బోధించాడు. అది వాళ్ళు రాయలేదు, యోహాన్ రాశాడు. ఇదిగో పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చు జీవాహారము నేనే అన్నాడు. నేను జీవాహారం, నా ఇంటి విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ దప్పికొనడు అన్నాడు. వారికి రొట్టె ఇచ్చి అసలైన ఆహారం ఏంటో యేసు ప్రభువారు ప్రజలకు బోధించాడు. ఇదిగో ఆ అంతరార్థాన్ని, ఆ భావాన్ని యోహాన్ రాశాడు. యోహాను రచనలను మీరు పరిశీలించండి, యోహాని రచనలన్నీ కూడా చివరిగా ఉంటాయి. అంటే ఆయన అల్టిమేట్ విషయాలు చెప్తాడు, ఇక ఫైనల్, ఆయన చెప్పింది ఫైనల్. సువార్తల్లో చివరి సువార్త యోహాను సువార్త. పత్రికల్లో కూడా ఒక యూదా పత్రిక తప్ప చివరి 3 పత్రికలు యోహాన్ రాసినవి. మళ్ళా ప్రకటన గ్రంథం మళ్ళీ ఆయన రాసింది. చివరి పత్రికలు, చివరి రచనలు యోహానుకు కనిపిస్తాయి. యోహానుకు యేసు ప్రభువారి గురించి బాగా తెలుసు. యేసు ప్రభువారిని ఎలాగ పరిచయం చేశాడు తెలుసా? 1వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనం చూడండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను. తండ్రి రొమ్మున ఉండేవాడు యేసు ప్రభువారు. ఆ సంగతిని యోహాను బయలుపరిచాడు. ఆయన చెప్తే తప్ప మనకు తెలియదు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొత్త ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అన్నాడు. బా, యేసు ప్రభువారిని దేవునిగా మనకు పరిచయం చేశాడు. మత్తయేమో యూదుల రాజుగా చిత్రీకరించాడు. మార్కేమో యేసు ప్రభుని ఒక సేవకునిగా చూపించాడు. లూకా ఏమో మనుష్య కుమారునిగా యేసు ప్రభువారిని ప్రకటించాడు. కానీ యోహాను యేసు ప్రభువారిని దేవుని కుమారునిగా పరిచయం చేశాడు. దేవునిగా పరిచయం చేశాడు. ఎలా తెలుసు? మనం ఇలాగ అనుకోవచ్చు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు గనుక తండ్రిని బయలుపరిచాడు యేసు ప్రభువారు. తండ్రి యొక్క మనసును బయలుపరిచాడు యేసు ప్రభువారు. లోకమును తండ్రి ఎంత ప్రేమించాడో, లోకం పట్ల తండ్రి యొక్క హృదయం ఎలాగుందో తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న యేసు ప్రభువారికి మాత్రమే తెలుసు. యేసు ప్రభువారికి మాత్రమే తెలుసు. ఇక్కడ ఒక మాట, యేసు ప్రభువారు దేవుని యొక్క నిత్యశక్తిని, దైవత్వాన్ని తెలపడానికి ఇక్కడికి రాలేదు ఈ భూమి మీదకి. పౌలు భక్తుడు అన్నాడు, ఆయన నిత్యశక్తి దైవత్వమును సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వల్ల తేటపడుచున్నవి అన్నాడు. దేవుని యొక్క శక్తి ఏంటి, దేవుని యొక్క దైవత్వం ఏంటి, ఆయన గొప్పతనం ఏంటో మనకు అర్థం కావటానికి ఈ సృష్టిని పరిశీలిస్తే చాలు. కానీ తండ్రి హృదయంలో ఉన్న విషయాన్ని మనం గమనించాలంటే లోకం పట్ల తండ్రి యొక్క ప్రేమ మనం గ్రహించాలంటే అది యేసు ప్రభువారు మాత్రమే బయలుపరచాలి. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నవాడు గనక తండ్రి హృదయాన్ని బయలుపరిచాడు.
యోహాను కూడా యేసు ప్రభు వారు జీవించిన కాలంలో ఆయన రొమ్మును ఆనుకొని ఉండేవాడు కదా. అందుకే అసలు యేసు ప్రభు వారేంటో యోహానుకు తెలిసింది. అసలు యేసు ప్రభు వారెవరో, ఆయన ప్రేమ ఏంటో యేసు రొమ్మును ఆనుకొని ఉన్న యోహాను మనకు తెలియజేశాడు. మీరు ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారిని మూడు చోట్ల చూపెడతాడు. 1:1 మనం 18 ధ్యానం చేస్తే యేసు ప్రభు వారు మూడు చోట్ల మనకు కనిపిస్తాడు. యోహాను సువార్త 1:1 చూడండి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అసలు ఆ స్టేట్మెంటే చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. ఆదియందు వాక్యం ఉండెను, మంచిదే, వాక్యము దేవుని యొక్క ఉండెను. వాక్యము దేవుని యొక్క ఉంటే వాక్యము దేవుడు ఎలా అవుతాడు? కాడు కాడు. వాక్యము ఉంది, వాక్యము దేవుని యొక్క ఉంది, కానీ ఆ వాక్యమే దేవుడై ఉండెను అంటున్నాడు. ఇది త్రిత్వం, లాజిక్ అన్నది. ఒక భక్తుడు అన్నాడు, ఇఫ్ యూ ట్రై టు అండర్స్టాండ్ ట్రినిటీ యూ కెన్ లూజ్ యువర్ మైండ్, ఇఫ్ యూ ఇగ్నోర్ ఇట్ యూ కెన్ లూజ్ యువర్ ఇటర్నిటీ. త్రిత్వాన్ని అర్థం చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తే నీ నరాలు తెగిపోతాయి, నీ మైండ్ నీలో ఉండదు, నీ నరాలు తెగిపోతాయి, నీకు అర్థం కాని విషయం. అట్లనే దానిని నువ్వు త్రిత్వాన్ని కనుక నువ్వు ఇగ్నోర్ చేస్తే, నిర్లక్ష్యం చేస్తే నిత్యత్వాన్ని కోల్పోతావు. త్రిత్వం నిర్వచించలేనటువంటిది. త్రిత్వాన్ని పరిశుద్ధాత్మ దేవుడే ఒక వ్యక్తికి బయలుపరచాలి తప్ప లాజికల్గా మనం వాదనలతో దాన్ని మనం అంగీకరించలేము. త్రిత్వం యొక్క తత్వాన్ని మనం పట్టుకోలేము, అది పరిశుద్ధాత్మ దేవుడే బయలుపరచాలి. మీరు చూడండి, 1:14 సైడ్ బై సైడ్ పెట్టుకొని చదువుతాం. నేను చదువుతాను స్క్రీన్ మీద, మీరు చూడండి. ఆదియందు వాక్యం ఉండెను, 14 చదువుతున్నాను. ఆ వాక్యము శరీరధారి అయి, వాక్యము దేవుని యొద్ద ఉండెను, 14 కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను, వాక్యము దేవుడై ఉండెను, 14 తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఈ 2 పేరలోగా పెట్టుకొని చదివితే ఒక మంచి క్రొవ్విన మెదడు మనకు దొరుకుతుంది. వాక్యము ఉండెను, ఇదిగో ఆ వాక్యము శరీరధారి అయ్యాడు. వాక్యము దేవుని యొద్ద ఉండెను, అప్పుడు దేవుని యొద్ద ఉన్నాడు, ఇప్పుడు శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు. దేవుని యొద్ద ఉన్న వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. ఆ వాక్యము దేవుడై ఉండెను, ఇదిగో ఆయన మహిమను మనం కనుగొన్నాము అంటున్నాడు. ఆయన మహిమను కనుగొన్నాము. దేవుడు ఈ భూమికి రావడం ఎంత అద్భుతమైన విషయం. చాలామంది కన్యక గర్భం ధరించడం ఏంటండి అని ఆశ్చర్యపోతుంటారు, వాదాలు చేస్తుంటారు. అసలు ఆశ్చర్యపోవడం అది కాదు, కన్యక మీద కాదు దృష్టి పెట్టాల్సింది. అసలు దేవుడు మనిషి కావడం ఏంటండి, దేవుడు మానవ గర్భం ద్వారా భూమికి రావడం ఏంటండి, ఇది అద్భుతం కాదు? ఇది ఎంత అద్భుతమైన విషయం. కన్యక గర్భం ధరించడం దేవుడు ఏదైనా చేయగలడు. దేవుడు అద్భుతాలు చేసేవాడు. మనిషి హృదయానికి గోచరం కానటువంటి అనేకమైన సంగతులను జరిగించువాడు ఆయన. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, అద్భుత కార్యములను చేసేవాడు ఆయన. అంత అద్భుత కార్యాలు చేసేవాడు మానవ రూపం దాల్చటం అనేది మరెంత అద్భుతం. అసలు ఇది మనం ఆశ్చర్యపోవలసిన విషయం, ప్రేమాతిశయముతో మూర్చిల్లిపోవలసిన విషయం. అది ఎంత ప్రేమ మనిషి అంటే దేవునికి. మీరు చూడండి, యేసు ప్రభు వారిని 3 చూపెట్టాడు యోహాను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నిత్యత్వంలో యేసు ప్రభు వారి యొక్క స్థితి, నిత్యత్వంలో తండ్రితో సమానముగా ఉండే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, లోకములోనికి వచ్చాడు. ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ చెప్పాడు. నిత్యత్వంలో ఆయన ఉన్నాడు, వాక్యము దేవుని యొద్ద ఉండెను,
వాక్యము దేవుడై ఉండెను. పదవ వచనం చూడండి. ఇప్పుడు యేసు ప్రభు వారి యొక్క రెండవ ప్రత్యక్షత. మొట్టమొదటిగా ఆయన్ని మనం నిత్యత్వంలో చూస్తాం, దేవుని యొద్ద చూస్తాం, దేవునిగా చూస్తాం. ఇప్పుడు పదవ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఒకటి నిత్యత్వంలో చూస్తాము, ఆ తర్వాత లోకములో చూస్తాము. లోకములో ఆయన ఉన్నాడు, లోకం ఆయన మూలంగా కలిగింది, కానీ లోకం ఆయన నమ్మలేదు. స్వకీయుల యొద్దకు వచ్చాడు, ఆ స్వకీయులు కూడా ఆయన అంగీకరింపలేదు. ఇది రిజెక్షన్. కానీ అక్కడ రిసెప్షన్ ఉంది, విందుంది. లోకం ఆయన మూలంగా కలిగింది, కానీ లోకం ఆయనను నమ్మలేదు, తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, స్వకీయులు కూడా ఆయన అంగీకరింపలేదు. అయితే ఎందరైతే తన్ను అంగీకరించిరో వారందరికీ దేవుని కుమారులయ్యే అధికారాన్ని ఇచ్చాడు. ఇది రిసెప్షన్. లోకంలోకి వచ్చాడు, లోకం ఆయన తెలుసుకోలేదు. స్వకీయుల యొద్దకు వచ్చాడు, స్వకీయులు కూడా ఆయన అంగీకరింపలేదు. ఇగో ఎవరైతే తన్ను అంగీకరిస్తారో వారికి ఆయన దేవుని కుమారులు అయ్యే అధికారాన్ని ఇచ్చాడు. లోకం మొత్తం కూడా ఆయన సృష్టి. ఆయన సృష్టిలో ఒక భాగంగా మిగిలిపోవడం కాదు, కానీ ఆయన కుమారులు అయ్యే అధికారాన్ని పొందుకోవడం మహద్భాగ్యం. లోకమంతా ఆయన మూలంగానే కలిగింది. ఆయన సృష్టిలో ఒక భాగంగా మనం మిగిలిపోవద్దు. ఆయనను అంగీకరించి యేసే ప్రభువును విశ్వసించి నోటితో మనం ఒప్పుకున్నప్పుడు ఆయన కుమారులం అవుతాం, దేవునికి కుమారులం అవుతాం. ఇది గొప్ప ఆశీర్వాదం. నిత్యత్వంలో ఆయన్ని చూస్తాను, లోకములో చూస్తాను. ఇదిగో ఫైనల్గా శరీరధారి, శరీరధారిగా మనకు ఆయన్ని పరిచయం చేశాడు యోహాను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. శరీరధారిగా వచ్చాడు, ఇది మర్మం. పౌలు భక్తుడు అంటాడు, దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, దేవదూతలకు కనబడెను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను, రక్షకుడని జనములలో ప్రకటించబడెను, తేజోమయుడై ఆరోహణుడాయను. ఆయన సశరీరుడుగా భూమి మీదకి వచ్చాడు. ఆది అందు వాక్యము, దేవుడు, దేవుని యొద్ద ఉన్న దేవుడు లోకములోనికి వచ్చాడు, స్వకీయుల యొద్దకు వచ్చాడు. ఇదిగో శరీరధారిగా వచ్చాడు. శరీరధారి అయి ఉన్న దేవుణ్ణి మనం అంగీకరిస్తేనే మనం రక్షించబడతాం, తండ్రి కుడిపార్శ్వమునకు మనం హెచ్చించబడతాం. యేసు ప్రభు వారు దేవుని ప్రేమ పరాకాష్ఠ. మనల్ని ఎంతో ప్రేమించి యేసుని ఈ లోకానికి పంపించాడు. మనుషుల మీద కోపం లేదు తండ్రికి, మనుషుల మీద ప్రేమే ఉంది. లోకమును, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎంతో ప్రేమించను. ఒక భక్తుడు అన్నాడు, యాకోబు నిచ్చెన అద్దెకు తీసుకొని పరలోకానికి ఎక్కిపోయి దేవదూతను ఇలా గడిగితే ఏం చెప్తాడో తెలుసా? దేవదూత దగ్గరికి వెళ్ళి, తండ్రి మమ్మల్ని ప్రేమించాడా, ఎంత ప్రేమించాడు అంటే దేవదూత అంటాడట, వెళ్ళి యోహాను సువార్త 3:16 చదువుకో అంటాడట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించను. సువార్త అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని కాదు. సువార్త అంటే దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు బలిచ్యంతగా ప్రేమిస్తున్నాడు. దేవుడు మన కొరకు తన కుమారుణ్ణి బలిచ్యంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. బా, మన కొరకు తన కుమారుణ్ణి నలగొట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. మన కొరకు తన కుమారుణ్ణి దుష్టుల చేతికి అప్పగించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఇందులో ప్రేమ ఉన్నది, ఇందులో ప్రేమ ఉన్నది.
నిత్యత్వంలో లోకములో శరీరములో యేసు ప్రభువును మనం చూస్తాం. మన కొరకు ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఈ టబర్నకిల్ అమాంగస్ ఆయన ఒక ప్రత్యక్ష గుడారంగా ఉన్నాడు. ప్రత్యక్ష గుడారం దేవుడు మనిషి కలుసుకునే చోటు, దేవుణ్ణి మనిషిని కలిపే చోటు ప్రత్యక్ష గుడారం. యేసు ప్రభు వారు మధ్యవర్తిగా ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు యేసును నరుడు అన్నాడు పౌలు. ఆయన మన మధ్య నివసించాడు, మన మధ్య నివసించాడు. ప్రభువైన యేసు క్రీస్తును మనం రక్షకునిగా అంగీకరిద్దాం, ఆయన మహిమను కనుగొందాం, ఆయన గొప్పతనాన్ని ధ్యానం చేద్దాం. నిత్యత్వంలో ఆయన ఎవరు, లోకములో ఉన్నప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందో, లోకము తన స్వకీయులు ఆయనను నిరాకరించినప్పటికీ అంగీకరించిన వారికి ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదం ఆధిక్యత ఎలాంటిదో, శరీరధారిగా మన మధ్య ఆయన ఎందుకున్నాడో ఇత్యాది విషయాలను ధ్యానం చేద్దాం, వ్యక్తిగతంగా ధ్యానం చేద్దాం. కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును అని సామెతల గ్రంథంలో రాయబడింది. మన దోషములకు ప్రాయశ్చిత్తం కలగజేశాడు ఆయన. ధర్మశాస్త్రము మోషే ద్వారా వచ్చింది, కానీ కృపయు సత్యమును యేసు ప్రభు ద్వారా కలిగను. కృపను సత్యాన్ని మనకు బోధించిన వాడు ఆయన. కృపా సత్యాన్ని సంపూర్ణంగా మనకు ఎరుకపరిచిన వాడు ఆయన. అందువలన మన దోషాలకు ప్రాయశ్చిత్తం కలిగింది. ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిద్దాం. ఆయనను మన జీవితంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఆయనను ఇతరులకు ప్రకటిస్తూ సువార్త ప్రభావం ఉన్నట్లుగా మరి ఒకసారి మనల్ని మనం అంకితం చేసుకుందాం. ప్రభు కృప మీకు తోడైందునుగాక. ఆమెన్.